మూడు రాజధానులకు సంబంధించి ఒక అద్భుతమైన నివేదికను బీసీజీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచిందని చెప్పాలి. ఆ అద్భుతమైన నివేదికలో రెండు ఆప్షన్స్ పొందుపరిచారు. ఆ రెండు ఆప్షన్స్ కూడా మూడు రాజధానులకు సంబంధించి రెండు ఆప్షన్స్ ఇచ్చారు. ఫైనల్గా అయితే మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యమనే చెప్పడం పరోక్షంగా, అలాగే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం వల్ల అనవసరమైన ఖర్చు తప్ప, డబ్బంతా వృధా చేయడం తప్ప అంతకుమించి ఉపయోగం ఏమీ లేదు. ఈ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ బెటరు, ఆ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎంచుకోండి అని చెప్పి చాలా ఒక క్షుణ్ణంగా పరిశీలించి ఒక అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్ట్ అన్నమాట బీసీజీ రిపోర్ట్. ఆ రెండు ఆప్షన్స్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఆప్షన్ వన్ గురించి చెప్పదలుచుకున్నాను. ఆప్షన్ వన్ కనుక చూస్తే వీళ్ళు ప్రతి దాంట్లో కూడా ఆప్షన్ 1 ఆప్షన్ 2లో కూడా అమరావతి పరిస్థితి ఏంటి, కర్నూలు పరిస్థితి ఏంటి, విశాఖ పరిస్థితి ఏంటి ఇలా చాలా క్లియర్గా చెప్పారు. విశాఖ, అమరావతి, కర్నూలు, ఎందుకంటే మూడు రాజధానులు అక్కడే ఉంటాయి కాబట్టి. సో ఆప్షన్ 1లో విశాఖ గురించి చూద్దాం. ఆప్షన్ 1లో విశాఖ గురించి చూస్తే కనుక గవర్నర్, అలాగే సీఎం ఎస్టాబ్లిష్మెంట్స్, అలాగే సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాఖలు, అలాగే టూరిజం శాఖ, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ అండ్ హైకోర్టు బెంచ్, ఇవి ఉండాల్సినవి. ఆప్షన్ 1లో విశాఖలో ఉండాల్సినవి ఇవని చెప్పారు. అలాగే ఆప్షన్ 1లో అమరావతిలో ఏమి ఉంటే బాగుంటుందని చెప్పి నివేదిక చెప్పింది. ఒకసారి చూద్దాం. అమరావతిలో ఉండాల్సినవి అసెంబ్లీ, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి 3 HOD కార్యాలయాలు, అలాగే అగ్రికల్చర్కి సంబంధించి 4 HOD కార్యాలయాలు, సంక్షేమ స్థానిక సంస్థలకు సంబంధించి 8 HOD కార్యాలయాలు అండ్ హైకోర్టు బెంచ్, ఇవన్నీ అమరావతిలో ఉండాలి. ఇది కూడా ఆప్షన్ 1లో భాగం. ఇక మిగిలింది కర్నూలు. ఆప్షన్ 1లో కర్నూలులో ఏమి ఉంటే బాగుంటుంది అనేది నివేదికలో పొందుపరిచారు. అంటే కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషన్లు, అలాగే అప్పిలేట్ సంస్థలు, ఈ మూడు కర్నూలులో ఉండాలని. ఇది ఆప్షన్ 1. ఆప్షన్ 1లో విశాఖ, అలాగే అమరావతి, అలాగే కర్నూలు, మూడంట్లో కూడా ఏమేమి ఉండాలనేది ఒక స్పష్టత ఇచ్చేశారు. ఇక ఆప్షన్ 2, ఇది కూడా ఆప్షన్ 2 కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది, ప్రభుత్వం చెప్పలేము. ఇందులో కూడా చాలా అద్భుతంగా పెట్టారు. అయితే ఫస్ట్ ఆప్షన్ 2లో విశాఖకు సంబంధించి ఒకసారి చూసుకుంటే కనుక సేమ్ ఇక్కడ కూడా ఆప్షన్ 1లో పెట్టినట్టే విశాఖకు సంబంధించి ఆప్షన్ 2లో కూడా పొందుపరిచారు. ఆప్షన్ 2లో విశాఖలో సచివాలయం, అలాగే గవర్నర్, సీఎం ఎస్టాబ్లిష్మెంట్స్, అలాగే అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన హెచ్ఓడి కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, అలాగే హైకోర్టు బెంచ్, ఇంతవరకు ఆప్షన్ 2లో పొందుపరిచారు. అయితే ఆప్షన్ 2లో అమరావతిలో చెప్పింది ఒకే ఒక్కటి, హైకోర్టు బెంచ్ అలాగే అసెంబ్లీ. అమరావతిలో ఆప్షన్ 2లో ఈ రెండూ పెట్టారు. అమరావతిలో అసెంబ్లీతో పాటు హైకోర్టు బెంచ్ కూడా ఉంటే మంచిదని. ఇక కర్నూలు విషయానికి వచ్చేసరికి ఆప్షన్ 2లో ఇందాక చెప్పినట్టే హైకోర్టు, స్టేట్ కమిషన్లు, అప్పీలేట్ సంస్థలు ఇవన్నీ ఉండాలని చెబుతూ కర్నూలు ఆప్షన్ 1లో ఏదైతే పెట్టారో ఆప్షన్ 2లో కూడా అదే పెట్టారు. పెద్ద డిఫరెన్స్ ఏమీ కనిపించలేదు ఇక్కడ. కానీ ఆప్షన్ 1ను కంపేర్ చేసుకుంటే కనుక, 2 రెండిట్లో కంపేర్ చేసుకుంటే కనుక, విశాఖలో గవర్నర్ అయితే విశాఖలోనే ఉండాలి అని చెప్పడం చాలా క్లియర్గా జరిగింది. అలాగే సీఎం ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా సచివాలయం, గవర్నరు, సీఎం ఎస్టాబ్లిష్మెంట్స్, అలాగే సచివాలయం, ఈ మూడు కూడా ఖచ్చితంగా విశాఖలో ఉండాలి అని రెండు ఆప్షన్స్లో కూడా ఉన్నాయి, రెండు మనం కంపేర్ చేసుకుంటే కనుక. అలాగే రెండో ఆప్షన్లో పెట్టింది ఏంటంటే అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన హెచ్ఓడి కార్యాలయాలు అక్కడే ఉండాలి అని చెప్పారు ఆప్షన్ 2లో, దాని విశాఖకు సంబంధించి. ఓకే, అంటే పాలన మాత్రం విశాఖ నుంచే జరగాలి అనేది చాలా క్లియర్గా బీసీజీ రిపోర్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే కర్నూలు, అలాగే అమరావతి, విశాఖ ఈ మూడు నగరాల రాజధానుల విధుల నిర్వహణకు అనుగుణ నగరాలు కాబట్టి వీటిని ఎంచుకోవడం ఒక సరైన మార్గం అని చెప్పి బీసీజీ చెప్పడం జరిగింది. మూడు రాజధానుల వల్ల లాభ అలాగే నష్టాలను కూడా వేరువేరుగా ప్రస్తావించి ఈ నివేదికను హై పవర్ కమిటీ మరింత లోతుగా పరిశీలించి తుది నివేదికను ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే గతంలో ఇంతకుముందు ఇచ్చిన జిఎన్ రావు గారి కమిటీ నివేదిక కానీ, ఇప్పుడు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన కమిటీ నివేదిక కానీ, ఈ రెండు కూడా ఉన్నత స్థాయిలో ఒకసారి అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వం తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక 20 రోజులు టైం పెట్టే, అంటే ఈ రెండు పరిశీలించిన తర్వాత హై పవర్ కమిటీ నివేదిక కూడా అప్పుడు ఫైనల్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 20 డేస్ తర్వాత
ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.